విన్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెల్లివల్ల వైసీపీ పార్టీలో చేరికలు. ఎమ్మెల్యే బొల్ల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన బాబు వాచ్ షాపు యజమాని డైమండ్ బాబు, మాజీ జెడ్పీటీసీ రవికుమార్ తదితరులు. ఎన్నికల నియమావళి అతిక్రమించిన ఆర్వోలను సస్పెండ్ చేయాలి, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన వారికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. వినుకొండ పట్టణానికి చెందిన సిపిఐ పార్టీ నాయకులు బాబు వాచ్ షాపు యజమాని డైమండ్ బాబుతో పాటు మరో 20 మంది ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పార్టీలో చేరిన వారికి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తనను నమ్మి పార్టీలో చేరిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. వినుకొండ పట్టణంలో గతంలో ఏ శాసనసభ్యునికి ఇవ్వని అత్యధిక మెజారిటీ, 8,000 ఓట్ల మెజారిటీ తనకు అందించిన వినుకొండ ప్రజల రుణం తీర్చుకోవడం జరుగుతుందన్నారు. వినుకొండ పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపరిచి ప్రజలకు జీవన ప్రమాణాలను పెంపొందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా శావల్యపురం కారుమంచి తెలుగుదేశం పార్టీ మాజీ జెడ్పీటీసీ మల్లవరపు రవికుమార్, ముట్లూరి మంగారావు, ముట్లూరి వెంకట్రావు, వినుకొండ పట్టణానికి చెందిన 32వ వార్డు తెలుగుదేశం పార్టీకి చెందిన బీరెల్ల నరసింహారావు, 9వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య ప్రముఖులు బెల్లంకొండ లక్ష్మీప్రసాద్, గర్రె సాంబశివరావు, బీజేపీ జనరల్ సెక్రటరీ గోపాలుని ఠాగూర్లు, వినుకొండ మండలం చాటగడ్డపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ నుండి సుమారు 60 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంచి జరగలేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున చేసి మరి వైఎస్ఆర్ తరఫున అభివృద్ధి కార్యక్రమాల పట్ల, సంక్షేమ కార్యక్రమాల పట్ల ముందుకు నడుస్తున్నటువంటి వారి నేను కూడా సహకరించాలి అని చెప్పి మన 22వ వార్డు బాబు మంచి డైమండ్ లాంటి మనిషి, మనకి వైఎస్ఆర్ పార్టీకి ఒక డైమండ్ కొడుకు పెట్టుకోవాలి, అలాంటి మంచి భావాలు, మంచి అవగాహన, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బాబు సంబంధించినటువంటి వారు మిత్రమండలి, వారితో సహచరులు అందరూ కలిసి ఈరోజు మా చైర్పర్సన్ అభ్యర్థి దర్శగిరి గారితో మాట్లాడి, నాతో మాట్లాడి మా సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ జాయిన్ అయిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కోరుతున్నాను. వారి మా కుటుంబ సభ్యులు, మా సొంత మా కుటుంబ సభ్యులు ఒకరికాక అన్ని విషయాలు ప్రభుత్వ సంక్షేమ పదాలలో కూడా ఆయన సూచనలు, ఆయన సలహాలు, ఆయన అభిప్రాయాలు, ఆయన హైదరాబాద్లో కూడా అన్ని విధాలుగా దగ్గరగా ఉండే విధంగా ఆయన అవకాశాలు కల్పిస్తా ఆ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఆయనకు తెలుసు చాలా మంది పేదవాళ్ళు, ఆ పేదవాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణానికి అదేవిధంగా మరి ఇల్లు స్థలం లేనటువంటి వాళ్ళకి స్థలం కూడా వచ్చి మరి 100 ఎకరాల కాలనీలో 100 ఎకరాల మోడల కాలనీలో మన వాంపేలు చిన్న బాంబాలు మరి అందులో అందరినీ పేదవాళ్ళందరికీ భాగస్వామ్యం చేసి వాళ్ళకి డబ్బులు కూడా నిర్మాణం చేసి ఒక పెద్దలు ఆయన గృహ నిర్మాణ మంత్రి గారి రంగరాజు గారు కూడా అది కంపల్సరీగా కట్టిస్తారంటే మరి నాడు గౌరవ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గారు ఆయన అంటే ఈరోజు మన మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న దస్తగిరి గారికి చాలా ప్రేమ. ఆ ప్రేమ అంటే నేను చెప్పగానే అడగగానే మన ఊరికి ఎవరో రావారు, ఏదో చేస్తారంటే అది పొరపడండి. మన ఊరిని, మన వినుకొండ పట్టణాన్ని మనమందరం కలిసి అభివృద్ధి చేసి ఉందాం అని చెప్పి నేను అడగటం ఆయన అలాగే సార్
మనం అందరం కలిసి పిలుకొండ ఒక మోడల్ ప్రకటన తయారు చేసి ఆ తయారు చేసి దాంట్లో పిలుకొండ ప్రాంతం చాలా సంతోషం. అలాగే మరి కాబోయేటువంటి చైర్మన్ డాక్టర్ దసగిరి గారికి, మరి చేపల మడుగు చిన్న శైద, మరి తగ్గిన పోటీ చేస్తున్నటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ, మరి ఇక్కడ వచ్చినటువంటి విలేకరులు అందరికీ, విలేకరుల మిత్రులందరికీ, మరి యూత్కి అందరికీ ఒకటే మాట, కొల్లా బ్రహ్మనాయుని కానీ లేటుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించాలి ఆయన. ఎక్కువ స్టెప్ తీసుకోవాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది. మరి డాక్టర్ దసగిరి గారి అభిమానంతో మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఇటువంటి బాధ్యత, ఇటువంటి అవకాశము, మరి మేము చిన్నవాళ్ళమే అయినా కూడా మరి కొల్లా బ్రహ్మనాయుడు గారు పెద్ద మనసుతో ఈ భాగ్యాన్ని మాకు కలగజేసి ఉన్నారు. మరి భాగ్యాన్ని ప్రతి ఒక్కరిది, ఏ ఒక్కరిది కాదు, అందరిది. వినకుండా ఎంతో అభివృద్ధి చెందటానికి, ఎంతో డెవలప్మెంట్ అవడానికి, మరి 2 రోజుల క్రితము మరి ఎమ్మెల్యే గారికి తెలియకుండానే ఆయన యొక్క మరి టేబుల్ దగ్గర కూర్చొని గంట సేపు విన్నాను. అబ్బా ఈ మనిషిని నేను దగ్గరించి చూడలేకపోయానే, ఇటువంటి ఆణిముత్యాన్ని, ఇటువంటి డైమండ్ని నేను దూరం చేసుకున్నానే. మటిన మాట కఠినము కానీ మనసు హృదయము చాలా శుతిమెత్తమైనది, ఖచ్చితంగా మాట్లాడతాడు నిర్మోహాటం లేకుండా. అయితే అయితే కాతే కాదు అంతే మాట, నాంచుడు ధోరణి వేరేది ఏముండదు. నిన్నగాక మొన్న గంటసేపు ఆయనకి తెలియకుండా పక్కనే ఉన్నాను, ఆయన అన్ని మాటలన్నీ విన్నాను. చాలా నష్టపోయానే నేను, మరి ఇటువంటి బంగారాన్ని నేను దూరం చేసుకున్నాను, టైం లేకుండా పోయిందని చాలా బాధపడ్డాను. సరే సమయం మించిపోయింది లేదు, మరి డాక్టర్ దసగిరి గారికి ఇటువంటి భాగ్యాన్ని, ఇటువంటి అవకాశాన్ని కలగజేసినందుకు మరొక్కమారు మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ధన్యవాదాలు. బొల్ల బ్రహ్మనాయుడు గారి పరిపాలన చూశారు, దూరమయ్యాన్ని బాధపడ్డారు. ఎట్టకేలకు తండ్రి గారి, మాకు తండ్రి గారైనా మా బొల్ల బ్రహ్మనాయుడు చెంత ఉన్నామని మాకు అందరికీ కూడా సంతోషం. మా ఎమ్మెల్యే గారు అన్నారు, దస్తగిరి నేను తండ్రిలాగా ఉంటాను, నేను కుమారులాగా చూస్తాను, నీకు మంచి మనస్తత్వం ఉంది, నీ వల్ల అభివృద్ధులను ఒక చేయి వేయాలి అన్నారు. ఆ ధైర్యంతోనే ప్రాక్టీస్ సైతం కూడా నేను లెక్క చేయకుండా ఆ సారు నడవడిలో ముందుకెళ్ళాలని నిశ్చయించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి, మన మున్సిపాలిటీ కానివ్వండి, మన మున్సిపాలిటీలో ఇంతకుముందు ఏ విధంగా ఉండేదో మనం చూస్తున్నాము. అటువంటి పరిపాలన ఆయనకి అసలు నచ్చలేదు. అభివృద్ధి ఆయనకి అన్నీ వదులుకొని మన రాష్ట్ర భవిష్యత్తు కోరుకొని మనం వినకుండా ఆయన పుట్టిన గడ్డ బాగా చూసి అన్నింటినీ వదిలేసేసుకొని ఆయన దీంట్లో ఆనందం సవి చూశారు. ఆయన దీంట్లో ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందితే ఆ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో ఆయన సవి చూశారు. దీంట్లో ఎంతో ఆనందం ఉంది. నాకు చాలు, నాకు ఇంతకంది ఇంతకుమించి ఏమి అక్కర్లేదు అని నిర్ణయించుకొని తన బాటలో వెళ్తుంటే ఆయన చరిత్ర సృష్టిస్తున్నారు. ఏ ఒక్కరొచ్చినా కూడా నీకు ఏం కావాలి, మీకు మీకు ఎంత మీ మీ పక్కన పేదలైన బాధపడుతున్నారా, మీకేమైనా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేవా, ఇంత ముందులాగా జన్మ కమిటీ వేసుకొని అందరూ పంచుకుంటున్నారా, లేదా మా కింద ఉన్న నాయకులు మా సహసర కార్యకర్తలు మీకు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా నేను చెండ శేషుని చూస్తాను, ఎవరిని ఎదురు పెట్టను. నా పందా వేరు, నాకు అందరి ప్రజల సంతోషం కావాలి, వారి గుండెల్లో నేను గుడి కట్టుకొని నిద్రపోవాలి అనే ధ్యేయంతో చూడటం. చాలా మన ఎమ్మెల్యే గారు చాలా మంచి పని చేశారు. ఏదేమైనా సరే అందరం కష్టపడి పనిచేసి అన్ని కౌన్సిలర్ని గెలిపించుకొని అందరం ఎమ్మెల్యే గారికి కూడా పేరు తెచ్చి మనం వినకుండా మన మున్సిపాలిటీని వైఎస్ఆర్ పార్టీగా మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాను. అధికారులు ప్రజలకు పరిపాలన అందించాలే తప్ప అధికార పార్టీకి తొత్తులుగా మారకూడదని జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు తెలియజేశారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారులు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ నామినేషన్ల పర్వం కొనసాగిస్తున్న ఆర్వోలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్యావల్లపురం మండలంలో 7 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులను బెదిరించి విత్డ్రాలు చేయించారన్నారు. శ్యావల్లపురం ఆర్వో హైమారావును సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుత తరుణంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తుందని, ఇందులో భాగంగా అధికారులను తమ వైపుకు తిప్పుకొని పోలీసులచే అమాయక ప్రజలపై అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం లేదని, అక్రమ కేసులు బనాయించడం జరుగుతుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించడం జరుగుతుందని, ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎవరి సొత్తు కాదన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వానికి వినుకొండ నియోజకవర్గంలో అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 3 గంటలకే విత్డ్రాల్స్ తీసుకోవడం ఆపేయాలి. పబ్లిక్ అందరూ చూస్తుంటే కానీ ఈరోజు 5 గంటల దాకా కూడా విత్డ్రాల్స్ స్వీకరిస్తూనే ఉన్నారు. అలాగే వినుకొండ నియోజకవర్గంలో కుప్పకొండ ఎంపీటీసీని 4:30 గంటలకి విత్డ్రాల్ తీసుకున్నారు. ఈ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా చేసినటువంటి హైమారావు రిటర్నింగ్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాము. తెలుగుదేశం ఎంపీటీసీని బెదిరించారు, మభ్య పెట్టారు, దౌర్జన్యాలు చేశారు. సాక్షాత్ ఎమ్మెల్యే పొల్లా బ్రహ్మనాయుడు ఫోన్లు చేసి కొంతమందిని బెదిరించారు, ఎమ్మెల్యే పిఏ కొంతమందిని ఫోన్లు చేసి బెదిరించారు, అలాగే ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు కొంతమందిని. ఆ విధంగా ఈరోజు ఎన్నికలంటే ఈ వైసీపీ ప్రభుత్వం భయపడి ఓటమి భయంతో ఈరోజు క్యాండిడేట్లు బెదిరించి ఈరోజు విత్డ్రా చేపించడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం, ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ. ఇలాంటి అప్రజాస్వామిక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ఇలాంటి వాటికి భవిష్యత్తులో గుణపాఠం చెప్తారు. ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ బొల్ల బ్రహ్మనాయుడు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలే వీళ్ళకి శిక్షిస్తారు. ఎంత దుర్మార్గం అండి. ఎమ్మెల్యేని స్వయంగా ఫోన్ చేసి కొంతమందిని బెదిరిస్తారు, ఎమ్మెల్యే అనుచరులు కొంతమందిని బెదిరిస్తారు విత్డ్రా చేసుకోమని. ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లనే 7 ఎంపీటీసీలు ఇలాంటి బెదిరింపులకి గురై విత్డ్రా చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పిలిపిస్తున్నా, ఇలాంటి బెదిరింపులకు బెదిరిపోవద్దు, పోరాటానికి సిద్ధమవ్వండి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలిపిస్తున్నా. ఈ ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పాలని ఉన్నారు. అందుకే ఓటం భయంతో ఈరోజు వైసీపీ నాయకులు ఈ విధంగా దుర్మార్గాలకి పాల్పడుతున్నారు. మా చర్యలు చూసాం. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు, మోండా ఉమామహేశ్వరరావు మీద కారు మీద ఏ విధంగా దాడులు చేశారో చూశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి దానికి ఖచ్చితంగా గుణపాఠం జరుగుతుంది. కొంతమందిని బెదిరించారు, కొంతమంది ప్రోపాలకు లోన్ చేస్తూ ఉన్నారు, డబ్బులు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. రకరకాల అదేనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు, రకరకాల ప్రలోభాలు చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు శాశ్వతం కాదు, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు బెదిరించే వాళ్ళందరూ కూడా ఆలోచించుకోండి. రానున్న కాలంలో వైసీపీకి గడ్డు కాలం ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గాలకి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు. కరోనా వ్యాధిపై ప్రజల అవగాహన కలిగి ఉండాలని విశ్వ హిందూ పరిషత్ వాస్వి క్లబ్ వినుకొండ రీజనల్ చైర్మన్ గజవల్లి నాగ పవన్ కుమార్ తెలియజేశారు. స్థానిక పల్నాడు రోడ్డులోని వాస్వి క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కుమార్ మాట్లాడుతూ, వాస్వి క్లబ్ వినుకొండ వారి ఆధ్వర్యంలో కరోనా వ్యాధికి సంబంధించిన నివారణకు ముందు జాగ్రత్తగా ఉచిత హోమియో మందులు అందజేస్తున్నామన్నారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దగ్గినప్పుడు ముఖానికి టవల్ను అడ్డుగా పెట్టుకోవాలని, జలుబు దగ్గు లక్షణాలు కలిగి ఉంటే దగ్గరలో వైద్యుని సంప్రదించాలని తెలియజేశారు.
కరోనా వ్యాధికి వినుకొండ వాసు క్లబ్ ఆధ్వర్యంలో పల్నాడు రోడ్డులోని సమత నర్సింగ్ హోమ్ నందు హోమియో మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జై శ్రీరామ్. వినుకొండ నియోజకవర్గం రాత ప్రజలందరికీ కూడా శుభవార్త. ఈ కరోనా వ్యాధి శుభ సందర్భంగా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మన వినుకొండ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా కరోనా వ్యాధి నివారణ కొరకు ఉచిత హోమియో మందులు ఏర్పాటు చేయడం. ఈ ఉచిత హోమియో మందులను మన వినుకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ముందు జాగ్రత్తగా నివారణ కోసం హోమియో మందులు ఉచితంగా ప్రతిరోజు విశ్వ హిందూ పరిషత్ వినుకొండ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం ఏర్పాటు జరుగుతున్నది. ఈ నివారణ మార్గంగా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ఉపయోగించుకోవాలి. అలానే ముందు జాగ్రత్త సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ వాష్ ఉపయోగించుకొని చేతులు శుభ్రం చేసుకోవాలి. జన సమ్మర్దం ఉన్న ప్రాంతాలలో జన సంచారం లేకుండా ఉండే ఏర్పాటు చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కరోనా వ్యాధి నివారణ కొరకు మనందరం కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకొని ఆ వ్యాధి నుండి కాపాడుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే విశ్వ హిందూ పరిషత్ వినుకొండ వారి ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణ కొరకు ఉచిత హోమియో మందులు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది కోరుచున్నాము. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వినుకొండ నియోజకవర్గ అధ్యక్షుడు గజవల్లి నాగప్పారావు. ఈ హోమియో మందులు కావలసినటువంటి వారు సమత నర్సింగ్ హోమ్ వినుకొండల రవీంద్ర స్కూల్ పక్కన ఉండటమంటే హాస్పిటల్లో ప్రతిరోజు కూడా ఉచిత హోమియో మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హోమియో మందులని ఇక్కడికి వచ్చేసి ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఏకో నారాయణ స్వామి తిరునాళ్ళు శనివారం ఘనంగా నిర్వహించారు. తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరునాళ్లను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. తిరునాళ్ల సందర్భంగా గ్రామస్తులు, భక్తులు మొక్కుబడి ప్రభలను ఏర్పాటు చేశారు. తిరునాళ్ల సందర్భంగా గ్రామంలో భజనలు, కచేరీలు ఏర్పాటు చేశారు. బొల్లాపల్లి మండలంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని ఎన్నికల అధికారి ఎన్ కొండయ్య తెలియజేశారు. ఇప్పటి వరకు 96 నామినేషన్లు దాఖలు చేయగా 54 మంది ఈ రోజు విత్డ్రా చేసుకున్నారన్నారు. మొత్తం 42 మంది నామినేషన్ చేశారని, వారిలో బీజేపీ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 17, వైసీపీ 17, ఇండిపెండెంట్ 6 మంది పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారన్నారు. ఎన్నికల ప్రక్రియలో స్టాఫ్తో పాటు అందరూ అధికారులు మంచిగా చేశారన్నారు. బొల్లాపల్లి మండలం ఇప్పటిదాకా ఎన్నికల ప్రక్రియ చాలా సజావుగాను, చాలా సఖ్యంగాను బాగా జరుగుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు. ఇక్కడ లోకల్ స్టాఫ్ కానీ మా ఎండిఓ కానీ మా ఎండిఓ గారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా 96 నామినేషన్స్ తీసుకోవడం జరిగింది. అందులోనూ 54 మంది ఇవాళ విత్డ్రా చేసుకున్నారు. కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటల లోపల వాళ్ళందరూ కూడాను విత్డ్రా ఫామ్స్ ఇచ్చినందువలన అవన్నీ కూడా పోటీలో నుంచి తీసేయడం జరిగింది. విత్డ్రా స్పాను మిగిలినవి 42 ఉన్నాయి. ఈ 42 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్. ఈ 42 మందిలో ఒక అతను నేషనల్ పార్టీ బీజేపీ తరఫున, ఇంకొక అతను నేషనల్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పోటీ చేస్తున్నారు. బీజేపీ ఆయన ఏమో రేవుడి చర్యలో పోటీ చేస్తున్నారు. అట్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆయన వెల్ల 2 పోటీ చేస్తున్నారు. ఈ 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు. వాళ్ళు పోను మిగిలిన 34 మంది. ఈ 34 మందిలో 17 మంది వైసీపీ క్యాండిడేట్స్, 17 మంది టీడీపీ క్యాండిడేట్స్. కాబట్టి ఈ మండలం ఇంతవరకు ఎక్కడ కూడాను యునానిమస్ అనేది తలెత్తలేదు. సో మొత్తం కూడాను పోటీలో ఉంటున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఎంపీటీసీ అభ్యర్థులు 2 లక్షలు, జెడ్పీటీసీ అభ్యర్థులు 4 లక్షలు మించి ఎన్నికల వ్యయం ఉండకూడదని నూజెండ్ల మండల ఆర్వో ఆదినారాయణ తెలియజేశారు. శనివారం ఎంపీటీసీ అభ్యర్థుల స్క్రూటనీ అనంతరం తుది జాబితా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు అభ్యర్థులకు ఎన్నికల నియమావళిని, నిబంధనలు తెలియజేశారు. మైక్ పర్మిషన్ పోలీసు శాఖ నుండి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి అనుసరించి ఎలాంటి ప్రలోభాలకు ఓటర్లను గురి చేయకూడదని, అలా జరిగినట్లు నిరూపణ అయితే అటువంటి అభ్యర్థి గెలిచినప్పటికీ అనర్హులు అవుతారని, జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. ఏదైనా మీటింగ్లు పెట్టాలన్నా కానీ, లేదా ర్యాలీ లాంటివి పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండేలాగా ఉండాలనే ఉద్దేశంతో, ప్లస్ ఒకరినొకరు క్లాష్ అవ్వకుండా ఒకే రూట్లో ఒకే రోజు ఎదురు ప్రచారం చేసుకుంటా ఉంటే అన్నెసరిగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఆ రూట్లో ఆ రోజు ఎవరు ప్రకటించారో ఇంకొక రోజు లేదా ఇంకొక టైమింగ్స్ మార్చారా కానీ పరిశీలిస్తారు. అందుకోసం అలాంటి నిబంధనలు పెట్టారు.
కాబట్టి మీరు పీస్ఫుల్గా ప్రచారం చేసుకోవచ్చు. మీకు ప్రజాస్వామ్యంగా మీరు మీ పార్టీ తరఫున కానీ మీ వ్యక్తిగత కరిష్మా రోడ్డు కానీ మాట్లాడుకుంటున్నారు, అభ్యంతరం లేదు. అయితే దానికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంది, దాన్ని పాటించాలి. ఎవరికి ప్రభావం పెట్టకూడదు, ఇస్తామని కానీ ఏదో బయటికి రావచ్చు, లిక్కర్ లాంటివి ముందు లాంటివి బయటికి రావచ్చు, పాస్ట్ చూపించడం కానీ చేయకూడదు. అట్లాంటివి ఏమన్నా జరిగితే ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా దాన్ని రద్దు చేసే అవకాశం ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చింది. అది ఎవరైనా సరే ప్రజాస్వామ్యంగా గెలవాల్సిన ఎన్నికని ఇట్లా డబ్బులు ప్రలోభంతో లేదు మందులాంటి ఆశ చూపించి ఓట్లు వేయించుకోవడం గెలవడం జరిగితే మాత్రం అది నిరూపించబడితే అది మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంది. గెలిచిన తర్వాత కూడా ఎన్నిక రద్దు చేస్తూ మూడేళ్ల వరకు జైలు శిక్ష, పదివేల వరకు జరిమానా వేస్తారు. కానీ తర్వాత 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలాగా కూడా ఆర్డినెన్స్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీకి అత్యంతంగా ఉంటాయి అక్కడ కోర్టుకు వెళ్ళిన తర్వాత. కాబట్టి మీరు ప్రచారం చేసుకునేటప్పుడు, ఓట్లు అడిగేటప్పుడు మీరు చేయాలనుకునేవి చేసినవి కానీ చేయాలనుకునేవి కానీ మీ విధానాలు, పార్టీ విధానాలు, మీ పార్టీ విధానాలు మీరు ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటారనే విధంగా చెప్పి సామరస్యపూర్వక వాతావరణంలో ప్రజలను ఓట్లు అడిగి ఎన్నికలు సజావుగా సాగేలాగా వినుకొండ నియోజకవర్గం శావల్యపురం మండలంలో అధికార పార్టీ వారు ఒత్తిళ్లు చేసి బెదిరిస్తున్నారని మాజీ శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రాస్తా రోకో చేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన పత్రాలు ఆర్వో స్వీకరిస్తున్నారన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగిపోయి విత్డ్రాలకు అనుమతించడం సరైంది కాదన్నారు. దీనిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తెలుగుదేశం ఎంపీపీ క్యాండిడేట్, ఎంపీటీసీలు దీనికి నిరసనగా వెళ్లి విత్డ్రా చేస్తే దానిని ఎలా చేశారన్నారు. ఇలాంటి బెదిరింపు కాల్స్కు లొంగవద్దన్నారు. పోరాటం ద్వారానే దీనికి పరిష్కారం అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా 4 టీడీపీ ఎంపీటీసీలు విత్డ్రా చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ నియమ నిబంధనలు పాటించలేదన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించకుండా తప్పు చేసిన రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయాలన్నారు. వినుకొండ నియోజకవర్గం శావల్యపురం మండలంలో అధికార పార్టీ వాళ్ళు ఒత్తిళ్లు చేసి బెదిరించి నా విత్డ్రాల్ టైం అయిపోయిన తర్వాత కూడా 3 గంటలకు విత్డ్రాల్స్ టైం అయిపోతే 3.5 గంటలకు తీసుకొచ్చి విత్డ్రాల్స్ అలౌ చేశారు. రిటర్నింగ్ అధికారిని కూడా బెదిరించి వాళ్ళ విత్డ్రాల్స్ అలౌ చేయమని చెప్పి అలౌ చేయించారు. కాబట్టి రిటర్నింగ్ అధికారి తప్పు చేశాడు. అధికార పార్టీ ఒత్తిళ్ళకి లొంగిపోయి 3 గంటలకు విత్డ్రాల్ టైం అయిపోయినా కానీ ఈరోజు విత్డ్రాల్స్ అలౌ చేయడం చాలా తప్పు. దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం. దీని మీద కఠినంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మా తెలుగుదేశం ఎంపీపీ క్యాండిడేట్, తెలుగుదేశం ఎంపీటీసీలు దీనికి నిరసనగా వెళ్ళి 4 తర్వాత వెళ్ళి నిరసనగా విత్డ్రాల్ చేస్తే దాన్ని కూడా అలౌ చేశారు. ఇక్కడ ఎన్నికలు బహిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఎంపీటీసీలు ఆ విధంగా నిర్ణయాలు తీసుకొని విత్డ్రాల్ చేస్తే కూడా దాన్ని అలౌ చేశారు. కానీ ఇలాంటి బెదిరింపు కాల్స్కి లొంగద్దు. ఈరోజు నిరసనగా రాజీనామా చేయటం అనే విత్డ్రాల్ చేసుకోవటం పరిష్కారం కాదు, పోరాటమే దీనికి పరిష్కారం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం ఎంపీటీసీలకి అందరికి కూడా పిలిపిస్తున్నాము. నిరసనగా ఎవరు కూడా విత్డ్రాల్ చేయొద్దు. ఈరోజు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా అధికారులు తప్పులకి నిరసనగా ఈరోజు ఇక్కడ 4 టీడీపీ ఎంపీటీసీలు నిరసనగా విత్డ్రా చేయడం జరిగింది. దాన్ని కూడా విత్డ్రాల్ టైం అయిపోయిన తర్వాత కూడా అధికారులు అలౌ చేశారు. ఈ విధంగా ఉంది ఈ ఎన్నికల నిర్వహణ, ఈ విధంగా ఉంది. నియమ నిబంధనలు ఏమి కూడా పాటించట్లేదు. అందుకని ఎన్నికల నిబంధనలు పాటించకుండా తప్పు చేసినటువంటి రిటర్నింగ్ అధికారి మీద వెంటనే చర్య తీసుకోవాలి, ఇతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. విద్యార్థులు చిన్ననాటి నుండి కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక గీతాంజలి స్కూలులో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకోవాలని ఎంతో అనుభవం ఉన్న ఉపాధ్యాయులచే పాఠశాల విద్యను అందిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో మంచి భవిష్యత్తు ఉండేలా మిమ్మల్ని చదివిస్తుంటే దానికి రెట్టింపుగా మంచిగా చదువుకొని వారి నమ్మకాన్ని కాపాడి మంచి పౌరులుగా ఎదగాలన్నారు.
మంచి మనసు ఉన్నటువంటి యాజమాన్యం ఉంది. మన మన ప్రాంత బిడ్డలకి బాగా మంచి విద్యను అందించాలనే ఆలోచన కూడా ఉంది ఆయనకి. అందువల్ల మనం అందరం కూడా ఒక మంచి స్థాయికి రావాలని అనుకోవాల్సిన అవసరం ఉంది మనసులో మీరు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, బాగా డబ్బున్నటువంటి వాళ్ళే చదువుకోగలరు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళే బాగా ఎదగలరు అనుకుంటే అది పొరపాటు. బాగా మంచి నేచరు, మంచి ఆలోచనలు, మంచి కాన్సన్ట్రేషను, మంచి భావాలు, మంచి స్థాయికి ఎదగాలి. మన ప్రాంతానికే కాదు మన కుటుంబ సభ్యులకి, అమ్మా నాన్నకు కూడా మంచి పేరు తీసుకురావాలి. బ్రహ్మనాయుడు తాత ఇలాంటి వాళ్ళకు కూడా మంచి గౌరవం ఇవ్వాలి అని మీరు అందరూ అనుకోవాలి. నేను మీకోసం నేను అవకాశం ఇవ్వగానే నాలుగు మాటలు మీతో చెప్పుకుంటే మీకు నేను చెప్పిన మాటలో ఏడన్నా ఒక్క మాటన్నా మీకు ఉపయోగపడితే అది నాకు చాలా సంతోషం. ఆ మాట మీకు ఏదైనా ఉపయోగపడుతుందని నా వంతు ప్రయత్నం చేస్తాను. అంటే ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిగా చూడొద్దు. మీరు రాజకీయాలు అసలు మనం ఇక్కడ ఈ క్యాంపస్లో ఎక్కడ కూడా మాట్లాడకూడదు. మనం ఇక్కడ ఇది ఒక పెద్ద దేవాలయం లాగే భావించాలి. విద్యాలయం అంటే ఒక దేవాలయం, పవిత్రంగా ఇక్కడ ఉన్నట్టు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనసుల్లో మంచి మంచి మాటలు చెప్పి మంచి మంచి అవగాహన అయ్యే విధంగా వాళ్ళకి అన్ని విధాల ఏదైనా అర్థం కాని అంటే మళ్ళీ మీ డౌట్స్ అడిగి తెలుసుకొని అన్ని విధాల వాళ్ళు కూడా మళ్ళా మీకు తెలియపరుచుకునే విధంగా వాళ్ళు చెప్పాలి. మీ డౌట్స్ ఉంటే అడగాలి. తెలియంది తెలిసినట్టు నటించకూడదు. తెలియకపోతే తెలియదు, అది మళ్ళీ ఇంకోసారి ఆ డౌట్ని మన టీచర్ గారితో అడిగి మళ్ళీ తెలుసుకొని అది మళ్ళా మనం అది క్లారిఫై చేసుకోవాలి. అలా ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో మనం అందరం కూడా బాగా ఆలోచనలతో కాన్సన్ట్రేషన్ చేస్తే అన్ని విధాలా మంచి స్థాయికి ఎదగలం. ఎజెండా రెండో ఎజెండా అని ఏమి లేదు. దాని వల్లే జిల్లా లెవెల్ కానీ రాష్ట్ర లెవెల్ కానీ తను ఏదడిగినా ఏ అధికారైనా ఏ మంత్రులైనా ఎమ్మెల్యే స్పందిస్తారు. అట్లాంటి వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. దానికన్నా కూడా ముఖ్యంగా కూడా కేవలం విద్యార్థులు చదువుకుంటే కుటుంబాలు రైతు వర్గం ఎలా అభివృద్ధి చెందుతారు అనే దాని మీద ఉన్న మమకారం, రైతుల కష్టాలు తనకు తెలుసు, రైతుల ఇబ్బందులు, రైతుల కష్టాలు అవన్నీ తెలిసే మన గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉద్దేశంతో మనం ఆశీర్వదించడానికి వచ్చినటువంటి బ్రహ్మనాయుడు గారికి మరి ఒక్కసారి క్లాప్స్ కొడుతూ మన గీతాంజలి విద్యా సంస్థ స్థాపించి చాలా రోజులు అయింది. మా ఇప్పుడు మన కిషోర్ గారు చెప్పినట్టు మా పిల్లలు కూడా ఈ సంస్థలోనే చదివారు, ఇంజనీరింగ్ కూడా అయిపోయింది. అలాగనే మీరు కూడా బాగా చదివి మంచి భవిష్యత్తు మీ తల్లిదండ్రులకి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన ఇల్లుకొండకి తెస్తారు, మంచి పేరు తెస్తారని మీరు మన శాసన సభ్యులు మొల్లా బ్రహ్మనాయుడు గారి గురించి మీకు బాగా తెలుసు. మన అందరము అత్యధికమైన మెజార్టీతో మన ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకున్నాం. ఆయన కూడా సామాన్యమైన వ్యక్తి కాకపోతే ఆయన మొదటి నుంచి విద్యారంగం పట్ల కాకుండా పారిశ్రామిక రంగం పట్ల ఆయన ఉన్నాడు. పారిశ్రామిక రంగంలోనే కాకుండా విద్యారంగం కూడా మంచిది కావాలని ఆయన అనేక విద్యా సంస్థలను స్థాపించడం కూడా జరిగింది. అట్లనే నేను ఎందుకు చెబుతున్నానంటే విద్యారంగం ముఖ్యమనే ఉద్దేశంతో విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వినుకొండ నియోజకవర్గంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ఎంపీటీసీలు ఏకగ్రీవం జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఎంపీటీసీ వివరాల ప్రకారం వినుకొండ మండలంలోని విటమిరాజుపల్లి, చాటగడ్డపాడు, నాగులవరం, ఏనుగుపాలెం, కొప్పుకొండ, శావల్లపురం మండలం వేల్పూరు 1, పోట్లూరు, శావల్లపురం, కనమర్లపూడి, మతుకుమల్లి, గుంటుపాలెం, కారుమంచి 2, కొత్తలూరు, నూజెండ్ల మండలం తలార్లపల్లి, తిమ్మాపురం ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా శావల్లపురం మండలం కారుమంచి 1 ఎంపీటీసీ స్థానం టీడీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.